సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం దుబ్బతండ గ్రామంలో పురాతన కాలంలో ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం శిథిలావస్థకు చేరటంతో గుడి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్తో కలిసి సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్యం స్వామి ముగ్గు పోసి భూపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం శిథిలమైందని గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ ట్రస్ట్ను సంప్రదించారని చెప్పారు. బెక్కల్ కొండాపూర్ గ్రామాల్లో నవగ్రహాల మండపం ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణాలు చేపట్టామని నవగ్రహాల మండపం త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ అని నేను ఇంతకుముందు గతంలో బెక్కంటి గుట్ట పైన నల్లపోచమ్మ టెంపుల్ దగ్గర రేణుకల్లమ్మ తల్లి గుడి నిర్మించడం జరిగింది. అది చూసి ఇక్కడ మన దుబ్బతండ కొండపూర్ దగ్గరలో పక్కపంటి దుబ్బతండ నుంచి సర్పంచ్ సుజాత శ్రీనివాస్ గారు అది చూసి నా దగ్గరకు వచ్చి మా దగ్గర వీరాంజనేయ స్వామి ధ్వంసమైన విగ్రహము ఇక్కడ నిర్మాణం చేయాలి మీరు అని నన్ను సహకరించడం జరిగింది. నేను ఆయన అడిగే విధానం ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న ఆయన ఒక శక్తి పవర్ కూడా చూసి మరి ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా నేను గుడి నిర్మాణం చేస్తానని చెప్పి ఈ రోజున జూలై 3వ తారీఖున నా పుట్టినరోజు రోజు ఈరోజు ఆంజనేయ స్వామికి ముగ్గు వేయడం జరిగింది, ప్రారంభించింది. దేశం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తా నేను భక్తిభావంతో ముందుకు వెళ్తాను. మీరు అందరూ కూడా సహకరించి నన్ను ముంగడ నడిపేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఆ రోజున కితం నేను ఎక్కడి గుట్ట మీద ఒక్కడే మాట అడిగినాను. ఇక్కడ ఆంజనేయ స్వామి బంపమైంది, అదేవిధంగా పోచమ్మ టెంపుల్ కూడా నిర్మాణంలో ఆగిపోయింది. ఈ ఖచ్చితంగా సాకారంగా నిర్మాణం గురించి చేయాలని చెప్పేసి అడిగితే ఒక్క మాట తీయకుండా మా ప్రజలు మా మాట తీయకుండా వచ్చి ఆంజనేయ స్వామి ముగ్గు వేయడం జరిగింది. అదేవిధంగా గుడి నిర్మాణంకు కృషి చేస్తాము. మా తండ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా స్వామికి ఒక్కే రిక్వెస్ట్, పోచమ్మ టెంపుల్ కూడా దగ్గరలో ఉన్నది, అది కూడా గత 200 సంవత్సరాల క్రితం ఉన్నది, ఇప్పటి నుంచి కాదు, అది కూడా చూశారు. ఈ ఆంజనేయ స్వామి గుడి అయిపోయిన తర్వాత కూడా పోచమ్మ టెంపుల్ కూడా నిర్మాణం చేయాలని మా తండ పెద్ద మనుషులు కానీ మా ప్రజలు కానీ మాకు కూడా అదే కోరిక ఉన్నది. మీ ఎలాంటి సహకారం కావాలనుకుంటే ముందుండి మాకు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ఆటంకం లేకుండా గుడి నిర్మాణం చేయాలి. సర్పంచ్ శ్రీనివాస్.